What is it, guys? Welcome back to Minecraft Parasite Apocalypse. So last episode complete చేసిన తర్వాత అయితే మళ్ళీ అలా గేమ్ వచ్చేసి సో చూద్దాం అదేదో చిన్న హౌస్ అయితే ఉంది కదా సో దాంట్లోకి అయితే వెళ్ళాలి మనం అండ్ నైట్ అయిపోయింది అబ్బో స్లీప్ వేసి అప్పుడు వెళ్ళేద్దాం ఓకే మొత్తానికి అయితే మార్నింగ్ అయిపోయింది ఈసారి వెళ్ళిపోదాం మొత్తం అన్నీ కూడా రెడీయే కదా ఎస్ అంతా కూడా రెడీ ఈసారి వెళ్ళిపోవచ్చు ఓకే అండ్ ఈ షుగర్ క్యాన్ మనకైతే ఫాస్ట్గా గ్రో అయిపోతే నేనైతే పేపర్ చేసుకుంటా అండ్ ఈ కౌస్ చూడబ్బా ఎస్ మొత్తం స్విమ్మింగ్ చేస్తాయి అనుకుంటా ఇక్కడ ఫుల్గా ఆడుకుంటున్నారా ఓకే ఏంటి మీరు ఇద్దరు పక్కన లేకుండా ఎందుకే ఆ చిన్న హౌస్ ఇటు సైడ్ బయటికి వెళ్దాం ఫస్ట్ ఓకే స్నేల్స్ ఇటు సైడ్ అబ్బా అదే చిన్న హౌస్ హలో ఇటు సైడా ఏంటి బయట చూసుకోవాలకే పారాసైట్స్ చేతకుండాలి అసలు ఒక్క నిమిషం ఆగండి లాస్ట్ టైం మనం అయితే ఇటు సైడ్ వెళ్ళాం కదా మష్రూమ్ ఫీల్డ్స్కి అయితే హౌస్ ఇటు సైడ్ ఉంటుంది అనుకుంటా మేబీ నా ఇంకా కనిపించట్లేదు ఈ గడ్డ ఒకటి టూ బ్లాక్స్ ఓకే కనిపించలే అండ్ సీట్స్ వచ్చినాయి అవసరం లేదు పాడేస్తున్నా ప్రస్తుతానికి అండ్ వాటర్ నుంచి కూడా విచిత్రంగా సౌండ్లు అయితే వస్తూ ఉన్నాయి ఒక్కొక్కసారి సో చూసుకోవాలి అండ్ ఈ కటన్ అనేది దగ్గర పెట్టుకుంటా ఎందుకైనా మంచిది ఏంటది ఓకే సో నార్మల్ అనుకుంటా ఈసారి అయితే లోపలికి వెళ్దాం ముందైతే చుట్టుపక్కల ఒక లుక్ వేసి అప్పుడు వెళ్దాం లోపలికి ఓకే గైస్ మొత్తానికి అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే టార్చ్లు కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండ్ ఆల్సో స్టేక్ కూడా ఇంకా వెళ్దాం ఇదేంటిది ఇది హౌస్ అనుకున్నానే ఓకే టార్చ్ అయితే ఆఫ్ హ్యాండ్లో పెట్టేసుకుందాం అండ్ ఇదేంటిది కిందకైతే రూట్ ఉంది అబ్బో పారాసైట్స్ ఉన్నాయి కింద సౌండ్ ఎక్కడికే వినిపిస్తుంది నాకు కటనే బెస్ట్ కిందగానే ఉన్నాయంటే వారిని ఏమైనా సౌండ్ చేస్తున్నారా అసలు ఇదేంటిది లాకేస్తుందా మీకు మంచిది మంచిది అయితే అండ్ ఆల్సో జాంబీ సౌండ్స్ కూడా వస్తాయి నాకైతే ఇక్కడ నుంచి కొట్టచ్చురా మిమ్మల్ని నవ్ ఉల్ఫ్లు కూడా ఉన్నాయి అబ్బో జాగ్రత్త కొండలు పడితే అయితే అరే ఆపుతారా కాసేపు నోర్మోయింట్ కాసేపు మీరు అలాగా తీద్దామా ఓ తీస్తా వచ్చేస్తే కదా అబ్బో ఉల్ఫ్లు ఓకే ఎలా కొడితే కమాన్ నో 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 పేలుతుంది అది పేలింది సిల్వర్ ఫిష్ లాంటిది అయితే వచ్చేసింది మళ్ళీ మళ్ళీ పేలింది ఇంకొకటి సాంబీసా కమాన్ వెళ్ళి రావే వీటికి ఉంటుంది కమాన్ నైస్ కటానా భలే ఉందబ్బా ఫాస్ట్గా ఉందన్నమాట ఫుట్ స్టెప్స్ ఏమీ వినిపించట్లా ఎవరివి నాకైతే ఏంటి మళ్ళీ కిందకా సరిపోయింది అండ్ ఇదేంటిది మొత్తం చాలా పెద్దగా ఉందా ఇలా కంటిన్యూస్గా వెళ్తే రూట్ కానీ తప్పిపోతాం ఏంటి ఎంత అలా పెట్టారు ఓకే మరి అంత డార్క్నెస్గా వదిలేయకూడదు క్రీపర్లు అలాంటివి అయితే రావచ్చు సరిపోయింది మూడు చోట్ల కూడానా మీకు అలా ఎలా ఉండకూడదు మీకు దమ్ముంటారా ఎలా ఎక్కి చూద్దాం నువ్వు ఎక్కడ ఊరిని హాఫ్ పోయిందప్ప నా హెల్త్తో జస్ట్ ఉల్ఫ్కి ఓకే పేలుతున్నాయి కూడా కమాన్ రండి 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 ఊరిని మళ్ళీ వచ్చేసాడు వీడు ప్రతి చోట ఉంటున్నారు అనుకుంటా వెళ్ళతే ఇదేంటిది ప్లాంట్ మళ్ళీ వచ్చేసింది అది ఓకే ఇక్కడ నుంచే కూడా ఉందాన్ని నైస్ అదేంటది కింద ఎక్స్పెండ్ అయిపోతుంది ఎస్ పోయింది జాంబీ సౌండ్ వినిపిస్తుంది కనబడడం మాత్రం పారాసైట్ కనిపిస్తుంది నాకైతే ఓకే ఓ పర్లేదు కదా అందుకనే నా అబ్బా వెనక్కి వెళ్ళి మరీ ఫుడ్ అయితే ఎక్కువ తెచ్చుకున్నా ఓకే ఆ ఉల్స్ చూడండి అబ్బా అదే భయం వేస్తుంది నాకైతే నిజంగా ఇది లోపలికి వెళ్తుందా వెళ్దు పక్క వెళ్దు ఏ వెళ్తుంది అరే రే నన్ను నన్ను గ్యాప్ నుంచి కొట్టు తగిలేలా ఉంది దానికైతే రా 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 నువ్వు వెళ్ళరా రా రా దీనికి ఎలా ఎస్ తగిలింది పేలుతుంది మళ్ళీ పేలింది
ఓకే ఈసారి దీన్ని తీసేద్దాం. కొడత ఈసారి. ఓకే బ్లాక్ కదా ఈసారి, అందుకనే క్యాస్ట్ నీపి డ్యాన్స్లు చేస్తారు లేకపోతే నా దగ్గర మీరు మామూలుగా ఉండదు. ఓకే నేను టార్చెస్ పెట్టుకుని వెళ్తే బెటర్ ఏమో. ఓకే ఓ చెస్ట్ ఉంది, కమ్ ఆన్. ఉల్ఫ్ అడ్డా, ఏం చేయాలి దీంతో? నేను పెట్టుకోవడానికి ఏమీ లేదు అంతేనా, దీనికోసమనే చిన్నకిది. సర్లే ఇచ్చారు కాబట్టి తీసుకుందాం. అండ్ టీఎన్టీ మష్రూమ్ నైస్, యారోస్ డైమండ్స్ సూపర్ సూపర్. ఓకే సో ఫస్ట్ డైమండ్స్ మాకు వచ్చేసి ఈసారి ఇటు సైడ్ వెళ్దామా? వెళ్ళొచ్చబ్బా, కాకపోతే ఏంటంటే ఇలాగే తిరుగుతూ తప్పుతాం అనమాట, అది నా భయం. తప్పిపోయి అంత పెద్దగా ఏం లేదు లేదు వచ్చేసి. ఈసారి ఇంకొక గేట్ ఉంది కదా, అలా కూడా వెళ్ళిపోతే అన్నీ చూసినట్టు అయిపోతుంది. ఎస్ ఫైనల్ వన్, ఇది ఒకటే. ఉల్ఫ్లు జాగ్రత్తగా ఉండాలి. నో 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 రాకండి, ప్రతిపీ పేలుతాయా ఉల్ఫ్లు? కమాన్, అరే అరే పోలేదు అది ఉల్ఫు, కమాన్ పో అక్కబో పక్కబో. ఎస్ ఈసారి వీడు దీంట్లో ఎవరు పేలలేదు అనుకుంటా, అది మ్యాటర్. సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం. ఓకే ఎందుకంటే ఒకటే ఒకటి దొరికింది జస్ట్ నాకు మూడింటిలోకి వెళ్తే. అండ్ మెయిన్ నేనైతే రిస్క్ చేయలేను ఎందుకంటే తెలుసు కదా మన ఐటమ్స్ అన్నీ కూడా పోతాయి. బ్యాట్, ఓకే జస్ట్ బ్యాట్ అంతది. ఇటు సైడ్ వెళ్దాం, జస్ట్ బ్యాట్స్ మాత్రం ఉన్నాయి దీంట్లో. అండ్ నేనైతే మళ్ళీ కిందకి రూట్ చూసాను అబ్బా, ఇటు సైడ్ అది ఫస్ట్ టైం వెళ్ళిన అదనుకుంటా కదా, ఇంకెంతవరకు పోద్దా బెల్లగా? ఏంటా బెల్లో సాం? ఓకే క్రీపర్స్, కమ్ ఆన్ క్రీపీ, నువ్వు ఒక్కదానివే తక్కువ ఇప్పుడు నాకు, నువ్వు ఒక్కదానివే తక్కువ. రా నైస్ సాంబీస్. హలో ఎక్కడున్నారు అబ్బా సాంబీస్? ఓకే అదేంటది సౌండ్ అలా వస్తుంది? సాంబీస్ కాకుండా ఇంకేదో సౌండ్ విన్నా నేను. ఓకే టార్చెస్ పెట్టేసుకున్నట్ట. నో ఇంకేం లేవులే, కానీ వీడిగా వచ్చింది అబ్బా సౌండ్ మాత్రం, జాంబీస్ అయితే కాదు ఆ సౌండ్ అయితే. ఓ ఎంటర్ మ్యాన్, ఎందుకు రా నాయన ఇక్కడ తిరుగుతావు, రా చూసుకుందాం. నీదే నా సౌండ్ అది, అరు ఒకసారి ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి అబ్బా నాకైతే సౌండ్లు. పైన ఉండే అవకాశం లేదా? ఆ చెస్ట్ చూస్తుంది ఆల్రెడీ. అయితే మనం ఫస్ట్ వెళ్ళింది ఇది అంటారా? ఏంటది అంత ఉంది, అదేంటప్ప అంత ఉంది, సరిపోయింది చూడండి అసలు అది. నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి దాన్ని చూసి. అది అసలు ఎందుకు స్పాన్ అయింది అబ్బా ఇక్కడ? అరే నీతో కూడా డేంజర్ ఏమో నాకైతే తెలీదు, ఎక్కడికక్కడ ఇలా మూసుకుని పెట్టేసుకుంటే బెటర్ నేను, ఎందుకంటే నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా అయితే లేను. అది చూడండి అసలు ఎలా ఉందో, వెళ్ళిపోయింది దాందే అనుకుంటున్నాను అయితే సౌండ్ మనకి వేడికి వచ్చింది కదా, దాందే అనుకుంటున్నాం. మరి దాన్ని నేను దొరకకూడదు కానీ వెళ్ళాలి, ఎలా హౌ? పైనుంచి వెళ్దాం, పైనుంచి ఏం పడరు కదా నా మీద. ఓకే ఇటు సైడ్ వచ్చేసాం కదా, ఇంకొక బ్లాక్ పైకి. నైస్, ఈసారి ఒక బ్లాక్ తీసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకే అది ఉంటే ఓకే, లేకపోయినా ఓకే. అదేం పైకి రాదు కదా, పక్క రాదు అనుకుంటున్నాను నేనైతే. అది ఎంత తీసాను నేను అసలు బ్లాకు? ఎస్ కిందే ఉందో చూడడానికి, కానీ ఇంకా ఫ్రంటే కదా. ఓకే ఈసారి బ్లాక్ తీసి చూద్దాం. నో
అది పైకి వచ్చే అవకాశం లేదు కదా. ఎస్, అది అంత హైట్ ఉంది కదా, సో అందుకే డౌట్ వస్తుంది అన్నమాట నాకు. ఎంత దగ్గరకు వచ్చినా దాని సౌండ్ రావట్లేదండి నాకు. పారిపోయిందండి కొంత తీసి. ఓకే, కానీ అంత పెద్దదాన్ని ఏదో ఇప్పుడు వచ్చేవాళ్ళదబ్బా పారాసైట్ని. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓకే, చివరికి రాలేదు ఇంకా మనం. ఓకే, ఏంటి వచ్చేది, ఇంకా చాలా దూరం ఉంది అనుకుంటా. ఒకసారి ధైర్యం చేసి కిందకు వెళ్ళిపోదామా, అంటే ఏం లేదబ్బా సడన్గా వచ్చింది అనుకోండి వెళ్ళైపోతాం. సో అందుకే ఆలోచిస్తున్నా. అండ్ ఇక్కడ కూడా నేనైతే పెట్టుకోవాలి, కానీ మనం ఫుల్గా తిరిగేసాం కదా ఇంతకుముందు, అప్పుడు ఎందుకు కనబడలా మనకి. ఓకే, ఒక పారాసైట్ లాంటి సౌండ్ అయితే వస్తుంది నాకు, అదో కదా నాకైతే తెలీదు. ఓకే, దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఎందుకంటే అనుకోకుండా దాంట్లో పడిపోతే చెప్పలేం కదా. ఈ బ్లాక్ తీ, దాని సౌండ్ నాకు వినిపించిందబ్బా. చాలా వియర్డ్గా ఉంది, చాలా భయంకరంగా కూడా ఉంది. నా దగ్గర షవర్ లేదా, టైంకైతే ఏవి ఉండవు నా దగ్గర. హలో పారాసైట్ గారు, పెద్ద పారాసైట్, వేర్ ఆర్ యు రే. ఓకే, కాస్త ముందుకు వెళ్దాం. ఓ, ఫుట్ స్టెప్స్ లాగా వస్తుందా నాకు. కిందకి వెళ్ళిపోవచ్చు, కాకపోతే పోతే అన్నీ పోతాయి అబ్బా, రిస్క్ చేసేద్దాం మరి. ఇటు సైడ్గానే పోయిందా మళ్ళీ. హలో నో, అటు సైడ్ అయితే బాల్ ఉంది. ఇంకా ఫ్రంట్కి వెళ్దాం అండి ఏదో ఒకటి. ఓ, వచ్చేసాం దాని దగ్గరికి. అది మామూలు హైట్లో లేదు, 2 బ్లాక్స్ హైట్ అనుకుంటా కదా దాన్ని. ఎస్ ఎస్ ఎస్, చూడటానికైతే క్రేజీ ఉంది అసలు. నిన్ను నేనే కొడతానే, నేనే కొడతాను నిన్ను. ఏం పీకుతావు, ఏం పీకుతావు, కమాన్ కమాన్ కొడు కొడు. పేలుతుందా ఏమి, అలా వస్తుంది. ఏం డ్రాప్ అవ్వలేదు. ఓకే, మొత్తానికైతే లేపిస్తాం సక్సెస్ఫుల్గా. ఇంకేం లేవు కదా ఇలాంటివి. దీనికోసం అబ్బా ఎంత టెన్షన్ పడ్డానో నేనైతే. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే ఈ స్పాట్కి కావాలంటే. ఓకే, ఆ సౌండ్ ఆగదా ఇంకా, క్రీపీ సౌండ్. నైట్ కానీ అయిపోయిందా కొంప తీసి. ఓకే, మాస్టర్స్ దగ్గరలో ఉన్నారంట, దగ్గరలో లేకుండా ఎలా ఉంటారు నాది ఎలిగడితా. ఓకే, ఎంటర్మెన్ వల్ల అనుకుంటా. ముందుకు వెళ్ళి స్లీప్ అయ్యడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే పైన జాంబీస్ వీళ్ళందరూ కూడా ఎక్కువైపోతారు. ఓకే, దీన్ని తీసేసారి పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళడం కాదు, మనం ఇంకేదో కింద ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా. ఎస్, ఇదే. సో దీన్ని కూడా చెక్ చేసేసి వెళ్ళిపోతా. ఓకే, టార్చెస్ మాత్రం ఫస్ట్ అబ్బా పెట్టాల్సిందే. సరే, ధైర్యం చేసి వెళ్తున్నా కిందకి. క్రీపర్, క్రీపర్ ఉన్నాడు. క్రీపీ క్రీపీ జాంబీస్ కూడా. క్రీపర్ అది. ఎస్, కమాన్ ఇటు సైడ్ రా, ఇటు సైడ్ రా, ఎలా రా. వా, ఇవి కూడా ఎక్కుతావే నువ్వు, అంత తెలివి వచ్చేసిందా నీకు అసలు. వస్తా నాకు, కమాన్. తలకే పగిలిందా దెబ్బకి. ఫస్ట్ అయితే టార్చ్లు. ఓకే, ఒక టార్చ్ సరిపోద్ది, ఇటు సైడ్ కూడా పెట్టేస్తున్నా ఎందుకని మంచిది. రారా ఈసారి మళ్ళీ అదే సౌండ్ అబ్బా, సేమ్ అలాంటిదో లోపల ఉంది అనుకుంటున్నా. ఓకే, లోపలికి వెళ్దాం, ధైర్యం చేసేస్తున్నా, పోతే పోయాం. ఓకే, సరిపోయింది. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు సడన్గా. రారా, స్వాడ్ ఉంటే ఏంట్రా నీ చేతుల్లో. పై పెట్టాడు అబ్బా నన్ను అయితే వాడు. ఇంకెక్కడి నుంచి వచ్చే అవకాశం లేదా వీళ్ళు. ఓకే, ఈసారి లోపలికి వెళ్దాం. ఏదైనా సరే ఎక్స్ప్లోరేషన్ చేసి తీరదా. ఏంటి మళ్ళీ కిందక, కే సిస్టమ్ అనుకుంటా ఇది.
టీఎన్టీ సౌండ్ విన్నారు మీరు? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. ఏమాత్రం భయపడ అట్లా వెళ్ళిపోతుంది అంతే. వెళ్ళి మొత్తం అన్ని టార్చ్లు పెట్టేద్దాం ఫస్ట్. ఓకే, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయకుండా వెళ్ళేది లేదు ఈరోజు, పోతే పోయాం లోపల. సో ఒకటైతే కంప్లీట్ అయిపోయింది ఈసారి ఇది. లెట్స్ గో. నా పికాక్స్ అయితే అయిపోతుంది, సో చూసుకోవాలి. నువ్వే నక్క రిపర్, నీకంత భయపడతానే అండి నేను. చూసారా అక్కడక్కడ మీకు వినబడుతూ ఉంటాయి సౌండ్లు, సో హెడ్ ఫోన్ పెట్టుకుంటే ఇంకా బాగా క్లియర్గా అయితే వినిపిస్తాయి మీకు. సో వియర్డ్గా వస్తున్నాయి సౌండ్లు అయితే ఒక్కొక్కసారి. పోరా పక్కే, వెళ్ళరా వెళ్ళరా. నువ్వు ఒక్కదానివే తక్కువ అయ్యావని చెప్పేసి మీరు కూడా ఆక్రమించారా దీన్ని? ముందు కనుక ఫుల్గా చూసుకుని వెళ్ళాలి. ఓకే, లేకపోతే మనకే నష్టం. ఎస్, ఇది కూడా కంప్లీటెడ్. ఇంకొక డబ్బా ఇంకొకటి ఉంది, అది కూడా చూసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను అయితే రాకూడదు అనుకున్నా, కాకపోతే కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే వెళ్ళమన్నారు ఈ చోటుకి. ఇందుకేనా వెళ్ళమన్నదే? బాగా సరదా కదా అబ్బా మీకు కదా, నేను భయపడ్డాం టెన్షన్ పడ్డాం, బాగా సరదా చూడాలంటే మీకు ఇలాంటివి. అరే నా వల్ల కాదు ఇది, నా వల్ల కాదు. ఓకే, సో ప్రస్తుతానికి ఇక్కడ వరకు చూసి ఇంక వెళ్ళిపోతా. సో దాని లోపల నేను అయితే తర్వాత వెళ్తాను, నాకేమైనా కనిపిస్తే మాత్రం మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అప్డేట్ చేస్తాను. ఒక దాన్ని మాత్రం చాలా వేడిగా వచ్చింది, పైన పక్క ఉంది అబ్బా ఏదో పారాసైట్, డౌట్ లేకుండా ఉంది పారాసైట్ అయితే పైన. అంటే పైన ఏదో కేవ్ సిస్టమ్ ఉండి ఉంటుంది, సో దాంట్లో ఉండి వచ్చేసి. చూసారా నాకు వస్తుంది ఆ సౌండ్, ఒక బో సౌండ్ నేనైతే విన్నా యారోది. అంటే ఓకే స్కెల్టన్ కదా వాడు. ఎస్, నేను ఇంకా సర్వైవర్ దీంట్లో కూడా ఉన్నాడేమో అనుకున్నా. నిజంగా సర్వైవర్ని అయితే తగ్గిస్తూ అవుతున్నా నేనైతే. ఎందుకే ఇటప్ప రూటు, నేనే మర్చిపోయా, ఇదే కదా. ఎస్, అంతే అయిపోయింది ఇక్కడతో. ఇంకా పైకి వెళ్ళిపోదాం, విచిత్రమైన సౌండ్లు వస్తున్నాయి అబ్బా అసలు. ఓకే ఫైనల్లీ పైకి అది వచ్చేసాం. అండ్ ఏమీ దగ్గరలో అయితే లేవు కదా పారాసైట్స్, ఎంటర్మన్ వాడు నా దగ్గరలో అయితే ఇవి కూడా లేవు. నైస్ అబ్బా, మొత్తానికైతే ఏదో చాలా పెద్దగా ఉంది కదా, సో దాన్ని అయితే కిల్ చేసాం సక్సెస్ఫుల్గా. కానీ అది కూడా పవర్ఫుల్ కొద్దిగా, హెల్త్ అయితే ఎక్కువగానే ఉంది. మన హౌస్ అయితే ఇంతకే ఇటు అనుకుంటా. ఎస్, చిన్న హౌస్ అయితే కనిపిస్తుంది నాకు, దాని వెనకే ఉంటుంది కదా మందే. మొత్తానికైతే దాన్ని కిల్ చేసాం, కానీ చూడడానికి మాత్రం భయంకరంగా ఉంది. కానీ కిల్ చేసేటప్పుడు మాత్రం ఈజీగానే పోయింది కాస్త. అంటే ఒక 4-5 షాట్స్ ఏమో కొట్టాం, అది కూడా కటానా కాబట్టి. సో కటానాతో స్వింగ్ ఎక్కువ ఉంటుంది అలాగా. అదేంటి వీటిని బ్రీడ్ చేశాను కదా, ఇంకా పెరగలి కదా ఇవి, లేకపోతే పెరిగినాయా నాకు తెలియట్లేదు లేకపోతే. అండ్ ఈవెంట్ అబ్బా ఇక్కడ వరకు వస్తున్నాయి సర్లే. సో ఇది గైస్ మొత్తానికి రెండు ఎపిసోడ్ వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన చిన్నది పక్క లైక్ చేయడానికి మంచి చాలా కావాలి, సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.